వేములవాడ కాంగ్రెస్ రూరల్ మండల శాఖ అధ్యక్షుడు వక్లాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో చెక్కపల్లి గ్రామంలో శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగు వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ, బీసీ నేత ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పై కొందరు ప్రతిపక్ష నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆది శ్రీనివాస్ 4 సార్లు ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ఉండి 5వ సారి బీసీ నేత ఎమ్మెల్యేగా గెలుపొందారని అన్నారు. మచ్చలేని నాయకుడు, ఆయన జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. ఓడిపోయినప్పటికీ కూడా అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉండి ఎప్పుడు కూడా ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకునే విధంగా మెదిలినటువంటి మా నాయకుడు, బీసీ నాయకుడు మొన్న ఎమ్మెల్యేగా గెలిస్తే, గెలిచిన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కొండ్రావుపేట కావచ్చు, వేములవాడ రూరల్ మండలం కావచ్చు, వాళ్ళందరికీ కూడా సంక్షేమ నిధి నుంచి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించినటువంటి నాయకుడు మా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు. ఆయన గురించి మీరు తప్పుగా మాట్లాడేది, సొంత వ్యాపారాల నిమిత్తం దుబాయ్ వెళ్ళిందని చెప్పి మీరు షెడ్యూల్ లేదని చెప్పి విమర్శిస్తా ఉన్నారు. ఆత్మ పరిశీలన చేసుకోండి. గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి జర్మన్లో ఉంటాయి. ఏ ఒక్క నాయకుడు కూడా దొర కాబట్టి, ఇక్కడ బీసీ బిడ్డ కాబట్టి దొరనేమో విమర్శించలేదు, ఈరోజు బీసీ బిడ్డను విమర్శిస్తున్నారా? మీ ఆత్మ పరిశీలన చేసుకోండి, ఖబర్దార్ చెప్తా ఉన్నాం. మరి ఎప్పటికప్పుడు కూడా గడిచినటువంటి పోయిన కాలంలో మరి 113,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2 లక్షల చిల్లర పైచిలుకు ధాన్యం కొనుగోలు చేసి 70%, దాదాపుగా 70% మరి ధాన్యం నిల్వలను ఎప్పటికప్పుడు కూడా పెద్దలు ఆల్సిన వస్తారు. 41 కిలో 700 రూపాయలు ఖచ్చితంగా కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ రైస్ మిల్లర్లో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్ గారిని, స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరినీ కూడా అలర్ట్ చేసి ఎప్పుడు కూడా రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి నాయకున్న మీరు విమర్శించేదని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.